విజయవంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. ఇది ఆర్టీసీ కార్మికుల కృతజ్ఞత ఉన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ అస్తిత్వానికి, ఆర్టీసీ కార్మికుల ఆత్మ గౌరవానికి చేస్తున్న సమ్మెగా ఇది నడుస్తున్నది. దీనికి ప్రభుత్వం నుంచి స్పందించేంత వరకు ఈ సమ్మె కంపల్సరిగా కొనసాగుతుంది. మరి ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నది. మరి అదేవిధంగా ప్రజల ప్రాణాలతో కూడా చెలగడమాడుతున్నది. దీనికి పూర్తిగా ఎవరు బాధ్యత వహిస్తారని నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నా. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది మా ఒక్కరి స్వార్థంతో, వేతనాల సవరణ కోసం కాదు, ఆర్టీసీ అస్తిత్వానికి, ఆర్టీసీ పరిరక్షణకు. ఎందుకంటే సంస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సార్ చేసిన అనుభవం ఉన్నది మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆర్టీసీ పరిస్థితి తెలుసు. ఇవాళ ఈ రోజు నాడు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానీకానికి ప్రజా రవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆర్టీసీ ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తుందో కూడా సార్కు బాగా తెలుసు. దీని పుట్టుపూర్వోత్తరాలు కానీ అన్నీ కానీ సార్కు తెలుసు. మరి తెలిసినాక కూడా ఎందుకు ఈ పరిస్థితి కల్పించారు అయితే మాకు అర్థమైతలేదు. కానీ ఇప్పటికున్న గత అనుభవాలు, ఆర్టీసీ గతంలో చేసిన స్ట్రైకులు కానీ ఏదన్నా కానీ కేవలము స్వప్రయోజనాల గురించి ఎప్పుడు చేయలేదు. సంస్థ పరిరక్షణ గురించే చేసింది, కార్మికుల ప్రయోజనాల గురించే చేసింది, ప్రజల అవసరాల గురించే చేసింది. మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ బకాయిలను తక్షణం చెల్లించాలి. ఈ ఆర్టీసీకి మళ్ళీ పునర్జీవం కల్పించాలి. ఎందుకంటే రాయితులు, మాకు రావాల్సిన రాయితులు దాదాపు 1200 కోట్లు రాలేదు. జిహెచ్ఎంసీ నుంచి దాదాపు మాకు 18 కోట్లు ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టం చేసినా కూడా మరి జిహెచ్ఎంసీ నుంచి డబ్బులు ఇవ్వలేకలు కొద్ది రోజులు ఇచ్చి ఆపేశారు. అవి దాదాపు 1100 కోట్లు రావాలి. ఆ తర్వాత మాకు 2014లో మరి ఆర్పిఎస్, 2015లో ఆర్పిఎస్ చేసినప్పుడు నెలకు 75 కోట్లు ఇస్తాన్నారు. అది కొద్ది రోజులు ఇచ్చి ఆపేశారు. ఆ 75 కోట్లు ఇవ్వలేదు. మళ్ళీ మొన్న మేము సమ్మె నోటీస్ ఇచ్చి IR సాధించుకున్నప్పుడు కూడా నెలకు 16 కోట్లు ఇస్తానన్నారు. అది కూడా ఇవ్వకుండా పోయారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోమంటున్నాం మేము. సార్, ఈ స్ట్రైకు 100% సమంజసం మాది. ఇందులో ఆర్టీసీ రిటైర్డ్ ఒక కార్మికుల డిమాండ్ కూడా పెట్టారు. నేను ఆర్టీసీ సీనియర్ సిటిజన్ ఫోరం ఎంప్లాయీస్ యూనియన్ రిటైర్డ్, దానికి నేను కోశాధికారిని, స్టేట్ కోశాధికారిని. నా పేరు సయ్యద్ ఫరీద్, రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ నేను. అందులో మాకు సకల జనం సమ్మె జీతం ఇవ్వాలి. మా న్యాయమైన సమంజసమైన డిమాండ్లు తీర్చే వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. ఈ సమ్మెను రోజు రోజుకు కార్మికుల పట్టుదల పెరుగుతుంది. కానీ ఈ సడలింపు ఉండదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల బ్యాంధులు చేసినా ఆర్టీసీ కార్మికుల పోరాట చరిత్ర తెలుసు.